హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పూర్ణ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా డాడీ వల్ల విలేజ్ అన్నమాట. సో నాయనమ్మ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆమె కార్యానికి వచ్చామన్నమాట. సో డాడీ వల్ల విలేజ్ చూశారు కదా, అక్క వాళ్ళ పొలం వచ్చాం. అక్క పొలం చూపిస్తానంటే, సో అక్క వాళ్ళ పొలం వచ్చామన్నమాట. అత్తయ్య వాళ్ళ పిల్లలు అన్నమాట. సో మాకు అక్క అంటాం అలవాటు. సో వెళ్తుంది కదా బుల్లి అండ్ అక్క వాళ్ళ బాబు సంజు అండ్ బుల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు అండ్ మా బావ కొడుకు అన్నమాట. సో చాలా ఎంజాయ్ చేసాము. అది ఎట్లా చేసాము ఏంటి అనేసి వీడియో వాచ్ చేయండి. అండ్ తను నిలబడింది కదా, తను బ్లెస్సీ మా పెద్ద అక్క వాళ్ళ పాప. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ముంజికాయలు తినడం రాని వాళ్ళు ముంజికాయలు ఎలా తినాలో కూడా చూడండి. మా అక్క అయితే కుమ్ము వదిలిపెట్టేసింది, కరుణ అక్క. అండ్ అలాగే బుల్లి గుంతకల్లులో ఉంటుంది, అక్క వచ్చేసి గుంటూరులో ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే తాడి చెట్టు ఎక్కి తాటికాయలు కొట్టని ట్రై చేశారు చాలా, కానీ వాళ్ళ వల్ల కాలేదన్నమాట. అక్కడ రుచి ఉంటుంటే స్లిప్ అయిపోతుంది. అయినా కూడా వాళ్ళు ఊరికి అట్లా షో చేశారు కొంచెం సేపు. సంజు అయితే అసలు వాడు తాడి చెట్టులో సగం హైట్ ఉన్నాడనమాట, మంచి హైట్ అనమాట సంజు బాబు. సో చూసారు కదా పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు అట్లా ఆడుకుంటూ ఉండగా కళ్ళు తీయటం కోసమని ఒక అంకుల్ వచ్చారనమాట. అది కూడా స్కూటీ మీద వచ్చారు. స్కూటీ మీద వచ్చి మమ్మల్ని చూసిన హడావిడిలో ఆయన స్కూటీ ఆఫ్ చేయటం మర్చిపోయి తాడి చెట్టు ఎక్కుతున్నాడనమాట. సో నేను అడిగాను, ఏంటి బండి ఆఫ్ చేయడానికి రాదు తాడి చెట్టు ఎక్కారంటే, మర్చిపోయానమ్మా ప్లీజ్ ప్లీజ్ కట్టేయనమ్మా కట్టేయండి అన్నాడనమాట. సో చాలా కామెడీగా అనిపించింది. చూస్తున్నారు కదా ఈ అంకుల్ అనమాట. సో కళ్ళు తీయటానికని వచ్చారు. ఇది వచ్చేసి మొత్తం అక్క వాళ్ళ పొలం అనమాట. ఇంకా అక్కడికి వచ్చాము, కొంచెం సేపు అక్కడే ఉన్నాము. సో పొలం దగ్గర కదా చాలా గాలి ఉందన్నమాట, చాలా ఎక్కువగా వస్తుంది గాలి అనేది. సో అంకుల్ పైకి ఎక్కేసి కళ్ళు అది తీస్తున్నాడు. సో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అప్పుడే తీసిన ఫ్రెష్ కళ్ళు వచ్చేసి మనకి కోకోనట్ వాటర్ స్మెల్ వస్తాయి అన్నమాట. అంటే ఆ స్మెల్ చూడటానికి చాలా బాగుంది. వేరే స్టాక్ ఉంటే మాత్రం అది పులిసిపోయిన స్మెల్ వస్తుందని అతను చెప్పాడనమాట. నేను అడిగాను, అంటే స్మెల్ బాగుంది ఇట్లానే ఉంటుందంటే, సో అప్పుడప్పుడు తీసింది ఇట్లా ఉంటుంది ఫ్రెష్గా ఉన్నది, అది అట్లా స్టాక్ ఉంటే మాత్రం పులిసిపోయిన కంపు వస్తుంది అనేసి చెప్పాడనమాట. సో ముంచికాయలు అడిగింది కరుణక్క. సో కట్ చేస్తున్నాడు. సో కళ్ళు తీశాక పాపం ఇంకొక చెట్టు ఇంకొక రెండు చెట్లు ఎక్కి మా కోసం ముంచికాయలు అనేవి కోసారన్నమాట అంకు. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, అటు ఇటు తిరగటం ఆడటం. సో వివేక్ పుస్సి అనమాట, అంటే మా బుల్లి వాళ్ళ కొడుకు. బుల్లి నేమ్ వచ్చేసి జయశ్రీ అనమాట. ఇంటి దగ్గర మేము బుల్లి అని పిలుస్తాము. కరుణ అక్క, అక్క వచ్చేసి పెద్ద అనమాట, తర్వాత బావ అరుణ్ బావ, తర్వాత జయశ్రీ అనమాట. బుల్లి ముగ్గురు మా మేనత్త పిల్లలు అనమాట. సో పుస్సి వివేక్ వచ్చేసి జయశ్రీ వాళ్ళ పిల్లలు. సంజు వచ్చేసి మా కరుణక్క బాబు అనమాట. బుల్లి వచ్చేసి పిక్స్ తీయమని సంజుని అడిగింది, పిక్స్ తీస్తున్నాడు అనమాట. సో కరుణక్క చూస్తుంది తను ఏం చేస్తున్నాడు, ఏం కాయలుగా వస్తున్నాడా అనేసి పైన అంకు. సో అతనికి చెప్పి మా కోసమని ముంజికాయలు గురించింది అనమాట కరుణక్క. సో అక్క పొలం దగ్గర పెట్టాడు కాబట్టి అడిగిన వెంటనే పాపం వేరే చెట్టు కూడా ఎక్కి మా కోసం ముంజికాయలు అవి కోసాడు. వీడు బాహుబలి స్టైల్లో ఫోజులు ఇస్తున్నాడు అనమాట బుల్లి కొడుకు. చూశారు కదా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అక్క కూడా పిక్స్ దిగుతుంది. సో ఆయన కంప్లీట్ చేసుకుని కింద దిగుతున్నాడు అనమాట. సో టైంకి చాలా బాగా వచ్చాడు, అంటే ఆ టైంకి ముంజికాయలు కోయటం కోసమే వచ్చాడు అనిపించింది. అంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా ఎక్కడానికి తాళ్ళు అవి. సో చాలా ఫాస్ట్గా ఎక్కాడు, చాలా ఫాస్ట్గా దిగాడు అనమాట అంకుల్.
టూ ఉన్నారు అందరూ. సో ఈలోపు బావ అనిత వచ్చారనమాట, అరుణ్ బావ అండ్ వాళ్ళ వైఫ్ అనిత. అండ్ బండి మీద ఉంది చిన్నోడు అనమాట ఎవెన్, బండి ఎదురుగా నిలబడింది పెద్దోడు. సో అందరు ఇంకా కుమ్మలు పెట్టారనమాట ముంజికాయలు, వన్ బై వన్ తింటూనే ఉన్నాం చాలాసేపు. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు, అయితే చాలా ఇష్టంగా తిన్నాడు అది చూశారు కదా. ఇంకా వాళ్ళు కింద కోసిస్తూ ఉన్నారనమాట కూర్చొని, ఇంకా అందరూ వన్ బై వన్ తింటూ ఉన్నారు లైన్గా. వాడైతే చూస్తున్నాడు అనమాట చిన్నోడు, వాడి పేరు వచ్చేసి ఎవెన్. సో చాలా క్యూట్గా మాట్లాడతాడు, మక్క చూశారు కదా గాలికి ఆపోజిట్గా కూర్చుని తింటుంది అనమాట. అదిగో చూసారా, గాలికి హెయిర్ అడ్డం వస్తుందని గాలికి ఆపోజిట్గా కూర్చొని ఫుల్గా లాగించేసింది. అది కూడా ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా ఒక పక్క కూర్చుని తింటుంది. సో చాలా ఫన్గా అనిపించింది. మా మేనత్ అనమాట, అత్తేలా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోటి. సో బావ వచ్చేసి కాయలు తింటూ ఉంటే అది నాలుగు ముంజుల్లో వచ్చింది. సో పిక్ తీసుకున్నాను, చాలా బాగుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి.